అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వార్తాంశాలను ఏమున్నాయి, వాటి వార్తలు, విశ్లేషణలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్ని వార్తలు కాకుండా ఈనాడులో కానీ ఆ పత్రికల్లో వచ్చిన ప్రతి వార్త కాకుండా ఓన్లీ రాజకీయ ప్రాధాన్యం ఉన్న వార్తలను మాత్రమే చూద్దాం. నిన్న క్యాబినెట్ మీటింగ్ సంగతి అందరికీ తెలుసు. క్యాబినెట్ మీటింగ్, అలాగే రాహుల్ గాంధీ గారి జోడో భారత్ యాత్ర గురించి కూడా అందరికీ తెలుసు. అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక విషయం మాత్రం మనం డిస్కస్ చేయాలి. నా కుటుంబ సభ్యులపై అనవసర విమర్శలు, ఢిల్లీ మద్యం స్కామ్లో తెదేపు వారు ఆరోపిస్తున్నారు, వాటిని బలంగా తిప్పికొట్టాలి, మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సూచన. ఇది నిన్న మనం చెప్పాము. సో అంటే క్యాబినెట్ మీటింగ్లో పరిపాలనాపరమైన అంశాలు మాట్లాడిన తర్వాత రాజకీయపరమైన అంశాలను ఎక్కువగా మాట్లాడి నా కుటుంబ సభ్యుల మీద టీడీపీ ఆరోపణలు చేస్తున్నప్పుడు మంత్రులు ఎందుకు సీరియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలా మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఇలా ఉంటే కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గానే చెప్పారు. ఇక ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది, ఉద్యోగులను మోసం చేసినట్ట కాదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సిపిఎస్ రద్దుపై తొందరపడి హామీ ఇచ్చాం. ఏమండి, 10 లక్షల మందికి సంబంధించిన అంశం మీద, 10 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం మీద తొందరపడి హామీ ఇవ్వడం ఏంటి? అంటే ఏదో ఒక 10 మందో 20 మందో 1 లక్ష మందో 50 వేల మందో అనుకుంటే ఓకే, వదిలేయచ్చు. కానీ ఇన్ని లక్షల కుటుంబాల జీవితాలను ప్రభావితం చేసే అంశం మీద తొందరపడి హామీ ఇవ్వడం ఏంటి అది ఒకసారి ఆలోచించాలి. ఈ తొందరపడి హామీలు మద్య నియంత్రణ మీద కూడా ఇచ్చారు. మద్య నిషేధం చేస్తాము అని కూడా తొందరపడే హామీ ఇచ్చారు. అది కూడా మంత్రులు ఒప్పుకోవట్లేదు. కానీ ప్రభుత్వం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మద్య నిషేధం అని అప్పట్లో ప్రభుత్వం ఏంటది అప్పుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఈ మధ్య దాన్ని మద్య నియంత్రణగా మార్చారు. అంటే మద్య నిషేధం కూడా తొందరపడి హామీ ఇచ్చాము అని ఒప్పుకోవాలి. దశల వారీగా 5-స్టార్ హోటళ్ళకే మద్యం పరిమితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి నోటితో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి అది అమలు చేశారా? సో అది కూడా తొందరపడి హామీ ఇచ్చినట్టే. ఎట్ ద సేమ్ టైం 1 లక్ష ఉద్యోగ జాబ్ క్యాలెండర్స్, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీసి 1 లక్షల్లో ఉద్యోగాలు, అది కూడా తొందరపడి హామీ ఇచ్చినట్టే. సో ప్రజలు కూడా తొందరపడి ఓటేశారేమో ఆలోచిస్తారు. ఇలాగే తొందరపడి హామీలు ఇస్తే ప్రజలు కూడా తొందరపడి ఓటేశారేమో. సో అది ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. సరే, ఎనీవే దీని మీద ఎవరు వాదన వాళ్ళకు ఉంటుందిలే, చూద్దాం. ఇక ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించిన సర్పంచ్ నిధులు లేవు, పనులు ఎలా చేయాలంటూ నిరసన. కాట్రపాడు గ్రామంలో గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచ్ మేదరమెట్ల శంకర్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం పారిశుద్ధ్య కార్మికులుగా ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించారు. ఎందుకంటే వాళ్ళకి పంచాయతీ నిర్వహణకు డబ్బులు. ఇదే కాదు, ప్రతి సర్పంచి కూడా అంతర్గతంగా మనోవేదన ఇలాగే ఉంది. ప్రతి సర్పంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా సర్పంచులం అయ్యాము అని. ఒకప్పుడు సర్పంచ్ అంటే ఊర్లో గౌరవంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సర్పంచులే ఊర్లో పరువులు పోగొట్టుకుంటాం అంటున్నారు. ఇవన్నీ కూడా మొదటి పేజీలో కాస్త రాజకీయ ప్రాధాన్యం. ఇక వేరేది, ప్రశ్నించే ప్రతిపక్షాలు కావాలంట, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందంట, జీవీఎన్ నరసింహారావు గారు చెప్పారు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఇదే బీజేపీ వాళ్ళు తిరుపతి బై ఎలక్షన్స్లో రాయలసీమలో రాజధాని ఉంటే మంచిదే అని చెప్పిన మాట మర్చిపోయారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎందుకు వచ్చారు? కదిరి ఎమ్మెల్యేని నిలదీసిన ప్రజలు. నిన్న ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యాయి. కదిరి ఎమ్మెల్యే, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు జనంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు నిలదీశారన్నమాట, సమస్యలు పరిష్కరించట్లేదు అని. తర్వాత �ఒక పెద్ద కేసు మళ్ళీ కథలకు వచ్చింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపాదనగా చేర్చండి, రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టిన కేసులో సుప్రీంకోర్టు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని ఏపీ సిఐడి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారనే అభియోగం ఉంది కదా, దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతిపాదనగా చేర్చారన్నమాట. ఇక
టీడీపీలో ఒక అంతర్గత విషయం మీద గాంధీపై దాడి జరిగితే స్పందించలేదేం? ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలను తెదేపా నేతలను ప్రశ్నించిన చంద్రబాబు భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఊరుకోనని హెచ్చరిక. అది విజయవాడలో చెన్నుపేట గాంధీ గారి మీద కన్ను పొడిచారు కదా, దాని మీద ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఎవరు పెద్దగా స్పందించలేదు అని చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యి భవిష్యత్తులో మాత్రం ఇలాగే ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్పారు. అంటే కృష్ణా జిల్లాలో టీడీపీ అంతర్గత పోరుకు సంబంధించి ఇదే నిదర్శనం. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం, పోలవరంలో డయాఫ్రామ్ వాల్ విషయం తేలే వరకు పనులు చేపట్టలేం, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు. ఇసుక నిల్వలపై ఆకస్మిక తనిఖీ. దసపల్లా భూములు ప్రైవేట్ పొలం, వాటి విలువ 2000 కోట్లు. చక్రం తిప్పిన వైకాపా ముఖ్య నేత. విశాఖలో అత్యంత విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తులు పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది నెలలుగా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా దసరాలు కదిలాయి, అధికార యంత్రాంగం కూడా వంత పడింది. దీంతో 2000 కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు దసరం సిద్ధమైంది. 15 ఎకరాలు 2000 కోట్ల. వామ్మో, సో రాజకీయ ప్రాధాన్యత ఉన్న వార్తలు అయితే మాత్రం ఇవి ఇక్కడ వరకు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రారంభించిన జోడో భారత్ జోడో యాత్ర కొంచెం ఇంట్రెస్టింగ్గానే మొదలైంది. మరి ఆ యాత్ర రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దానికి దేశవ్యాప్తంగా ఆయన ఎంత మేరకు కదిలించగలరు, బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయగలరు అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్ అంశాలే, చూద్దాం మళ్ళీ. ఇంకా సాక్షికి వెళ్తే నిన్న మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన అంశాలను సాక్షిలో హైలైట్ చేశారు. బ్యానర్ వార్తగా 4.72 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తారంట, అలాగే 10 పరిశ్రమలు వస్తున్నాయంట. మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ అంట. ఇవన్నీ కూడా సాక్షిలో ఇచ్చారు. సాక్షిలో ఏమైనా 2వ పేజీలో పొలిటికల్ స్పైస్ ఏమైనా ఇచ్చారని చూద్దాం. సాక్షిలో పొలిటికల్ వార్తలు కూడా చదవను, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ వార్తలు కూడా ఒకవైపే ఇస్తారు, ఏమైనా బ్యాలెన్స్ చేసిస్తే చదవచ్చు. కానీ కొత్త పోస్టుల మంజూరుపై సచివాలయంలో సంబరాలు. రాష్ట్ర సచివాలయంలో 85 అదనపు పోస్టులు మంజూరు చేస్తే సంబరాలు చేసుకున్నారంట. క్షీరాభిషేకాలు కూడా చేసేస్తారని. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, దుష్ట చతుష్టయం తీరును వాస్తవాలను ప్రజలకు వివరించండి. చంద్రబాబు ఎల్లో మీడియా కుట్రను బహిర్గతం చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం. ప్రభుత్వం పరంగా అఫీషియల్గా జరిగిన కేబినెట్ మీటింగ్లో పార్టీ పరంగా మీరు అవి తిప్పికొట్టండి ఇవి తిప్పికొట్టండి అంటే కేబినెట్ మీటింగ్లో కూడా ఎల్లో మీడియా గురించే చెప్పడం. కేబినెట్ మీటింగుల్లో రాష్ట్రాభివృద్ధి ఎలా, రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పాలన ఏం మారాలి, సంక్షేమం ఏంటి, అప్పులేంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడాలి. అంతే తప్ప వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, టీడీపీ ఏమంటుంది అది కాదు మనం మాట్లాడాల్సింది. రెక్కల కష్టం ఎవరిది, టీడీపీపై మంత్రి అంబటి మండిపాటు. చేపట్టింది వైఎస్ఆర్, పూర్తి చేసింది వైఎస్ జగన్. సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల వల్లే సాకారం అంట. ఉద్యోగులకు భద్రత కల్పించేలా జీపీఎస్. మొత్తానికి ఆ సిపిఎస్ గురించి మాట్లాడకుండా కొత్తగా జీపీఎస్నే హైలైట్ చేసుకుంటున్నారన్నమాట. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో రాహుల్ గాంధీ గారి యాత్రను బ్యానర్ వార్తగా కాస్త హైలైట్ చేశారు. ఆ కింద రాజధానికి ద్రోహం, అమరావతి భూములపై దొంగదెబ్బ, భూములు పంచేందుకు తెగ నమ్మేందుకు పక్కా స్కెచ్, సిఆర్డీఏ చట్టానికి తూట్లు పొడిచే సవరణలకు ఓకే, రాజధానిలో ఇళ్ల పట్టాలపై రైతుల పోరాటం, జగనన్న కాలనీల జీవో రద్దు చేసిన కోర్టు, అయినా పంతం పట్టి కేబినెట్లో సవరణలు. అంటే రాజధాని ప్రాంతంలో, రాష్ట్రంలో ఎవరిను ఎవరికైనా సరే రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలకు వచ్చంట. రైతులు ఆ భూములు ఇచ్చింది రాజధాని కోసం, ఆ భూములు వాడాల్సింది రాజధాని కోసం మాత్రమే. అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టించినా రాజధాని ప్రాంత పేదలకు మాత్రమే ఇవ్వాలి. అటు రాజధానికి ఇటు రాజధాని రైతులు, పేదలకు సిఆర్డీఏ చట్టం ఈ రక్షణ కల్పించింది. హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. కానీ భూదాహంతో జగన్ సర్కార్ ఈ చట్టానికి తూట్లు పొడిచింది. భూములు అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అంటూ చట్టానికి సవరణ చేసింది. ఇంకేం చెప్తాం, రాజధాని కడతాం, రాజధాని ఎలా
రాజధానిని నిర్వీర్యం చేయడమే లక్ష్యం అయినప్పుడు రాజధానిలో ఇటువంటి నిర్ణయాలు ఉంటాయి, చట్టాల్లో ఇటువంటి మార్పులు ఉంటాయి. ఇలాగైతే పదవులు తీసేస్తా, కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తా, ఆరోపణలు ఎందుకు ఖండించరు, మీడియాపై ఎదురుదాడి చేయడం, నా కుటుంబాన్ని టార్గెట్ చేసిన మౌనమేనా, మీకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు, ఎంత చెప్పినా మీరు ఎమ్మెల్యేలు మారరా, గడప గడపకు ఎందుకు వెళ్ళరు, ఇక దీనిపై చెప్పేది ఉండదు, చేతలే కేబినెట్ లో మంత్రులపై జగన్ కసుబుసు. ఆంధ్రయోతులు మరీ రాస్తారండి. ఏదో అనుకున్నారంట, ఇలా సీరియస్ అయ్యారంట, అంతవరకు ఓకే, మంత్రి పదవులు పీకేస్తాను, ఎమ్మెల్యేలు మీరు మారరా, ఇలాగైతే చెప్పేది లేదు, చేతలే, కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసి రాశారు. దినుసులు ఆంధ్రయోత్ కదా, కొంచెం దినుసులే కంటే యాడ్ చేస్తారు కదా, ఆ యాడ్ చేసి రాసినట్టున్నారు. ఇంతకంటే ఇవ్వలేం, గ్యారంటీగా సిపిఎస్ కంటే మెరుగు. అదే సిపిఎస్కి సంబంధించిన మంత్రివర్గ మీటింగ్తో అది ఇచ్చారు. ఇక కొంచెం లోపల పేజీల్లోకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో 12వ పేజీకి వెళ్దాం, 12 కాదు 13. సమస్యలు తీర్చే వరకు మా కాలనీకి రావద్దు, కదిరి ఎమ్మెల్యేని మహిళలు నిలదీసిన వార్తని ఆంధ్రజ్యోతిలో లోపల వేశారు. అలాగే ఐటీడీఏ ముందు వైసీపీ నేతలు ధర్నా చేశారు చింతూరు ఐటీడీఏ దగ్గర. డెంగీ మరణాలకు అడ్డుకట్ట వేయాలని తక్షణమే వైద్యులు నియమించాలని పట్టుపట్టారంట. ప్రభుత్వం ఏమో ఫ్యామిలీ డాక్టర్ అంటుంది, ఇంటింటికి డాక్టర్ అంటుంది. ఇక్కడ సాక్షాత్తు వైసీపీ నాయకులే డెంగీ మరణాలు నియంత్రించిన మహాప్రభు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. దళితుల శవాలను సీఎం జగన్ డోర్ డెలివరీ చేస్తున్నారు, కరుణాకర్ ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం, లోకేష్ కరుణాకర్ కుటుంబానికి పరామర్శ. నిన్న నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లా కావలి వెళ్ళి అక్కడ ఒక 10-15 రోజుల కిందట కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు కదా వైసీపీ నేతలు వేధింపులు తాళలేక, అతని కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు తాకట్టు పెట్టిన ఇంటిని లోకేష్ గారు డబ్బుతో విడిపించి ఆ ఇంటి పత్రాలు వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఆ సందర్భంలో ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ చేశారు, వాటిని ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఇచ్చారు. దళితుల ప్రాణాలు తీసి శవాలను డోర్ డెలివరీ చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలుస్తున్నాడు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు ఆత్మగౌరవాన్ని కోల్పోయారు, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, ఎంతమందిని హత్య చేయించిన జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. ఇది కొంచెం నెక్స్ట్ పేజీకి వెళ్తే ఇంకేమున్నాయో చూద్దాం. ఒక్కరోజే 45 కోట్లు విరాళ్ళు, ఇంతకంటే ఇవ్వలేం, ఓపీఎస్ మాత్రమే కావాలి, జీపీఎస్ను అంగీకరించే ప్రసక్తే లేదు, స్పష్టం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు సిపిఎస్ రద్దు చేస్తారనే వైసీపీని గెలిపించుకున్నాం, 11 చెలో విజయవాడ వాయిదా, 1వ తేదీ అనుకున్నారు, 11కు వాయిదా వేశారు, 11వ తేదీ అన్నారు, ఇప్పుడు 11 కూడా వాయిదా వేస్తున్నారు, ఓపీఎస్ మాత్రమే కావాలంట. ఇక రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది ఒకటి ఉంది, అదాన్ డిస్టిలరీ ఎవరిది, ఏ ప్రాతిపదికన దాని నుంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏపీ ప్రముఖులు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు. అదాన్ డిస్టిలరీ ఎవరిది, బొలారం శివకుమార్ ఎవరు, ఏ ప్రాతిపదికన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అదాన్ డిస్టిలరీ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తోంది అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నలు వర్షం కురిపించారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏపీ ప్రముఖులు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇది ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పాపం ఎక్కడో జరిగితే ఏపీకి వచ్చి గట్టిగా తగులుతోంది, ఇంకా పెద్ద పెద్ద పేరులే బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో వాటి పర్యవసానాలు కొంచెం రాజకీయంగా సివియర్గానే ఉండబోతున్నాయి అన్నమాట. అనంత ఎస్పీ నుంచి ప్రాణహాని, డిఐజీకి డిస్మిస్, ఏఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదు. ఓకే, ఇవన్నీ కూడా 3 పత్రికల్లో వచ్చిన రాజకీయ ప్రాధాన్యం ఉన్న వార్తలు. మరిన్ని అప్డేట్స్, ఇంపార్టెంట్ వార్తలు ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. థ్యాంక్ యూ.